वैएस विवेकानंद रेड्डी हत्य तदनंतरं लेदा प्रस्तुतं जरुगुतुन्नटुवंटि परिणामालन्नी कूडा ओकटे इक्कड विंदुलो 2019 मे 30 మా ప్రభుత్వం అంటే లేదా మా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసే ముందు దర్యాప్తు ఏ కోణంలో ఇల్లిందో అదే కోణాన్ని కొనసాగిస్తూ హత్య చేసినటువంటి హత్యలో కీలక పాత్ర వహించినటువంటి ప్రత్యక్ష ముద్దాయిల్ని అందర్ని కూడా వదిలేసి నిర్దోషులుగా వదిలేసే ప్రయత్నం చేస్తూ దీని రాజకీయ కోణంలో ముగింపు చెప్పటానికి దుర్మార్గమైనటువంటి రీతిలో అసహజ రీతిలో విచారణ చేస్తున్నటువంటి విచారణ కొనసాగిస్తున్నటువంటి రామ్ సింగ్ అనే అధికారి విచారణ తప్పుడు మార్గంలో వెళ్తుంది అని సుప్రీం కోర్టు అందుకోసం చెప్పిన అతన్ని విధి నిర్వహణలోంచి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య విచారణలోంచి అతన్ని పక్కన పెట్టమని చెప్పని సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా కూడా అదే దారిలో తర్వాత వచ్చిన అధికారి కూడా అదే రకమైనటువంటి రామ్ సింగ్ ఏదైతే చేశాడో ఆ విచారణనే వీళ్ళు భుజానికి ఎత్తుకోవడం అనేది ఖచ్చితంగా ఇందులో దురుద్దేశాలు ఉన్నాయనేది ఇప్పటికే కడప ఎంపి అవినాష్ రెడ్డి గారు ఇప్పటికే మీ అందరికీ కూడా సోదాహరణంగా సీక్వెన్స్ అంతా కూడా ఏం జరిగింది దాంట్లో ఏమేం తప్పులు ఉన్నాయి ముద్దాయిల్ని ఏ రకంగా ఢిల్లీ తీసుకెళ్లి ఎలా లోబర్చుకున్నారు అలాగే హత్య స్థలంలో ఏమేమి కాగితాలు మిస్ అయ్యని ఎవరెవరైతే హంతకులుగా పాల్గొన్నారు వారందరూ కూడా సీబీఐ కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎప్పటికే ఉన్నాయో ఎన్ని కూడా కోర్టులో ఉన్నాయి ఆ విచారణ కాగితాలని ఆ కోణంలో ఎల్లకుండా పూర్తిగా దీన్ని రాజకీయ కోణంలో జరపటం అనేది దీంట్లో లొంగుబాట్లు ఉన్నాయి దీంట్లో ఒత్తిళ్ల మేరకు విచారణ జరుగుతుందని చెప్పని అవినాష్ రెడ్డి గారు మీ అందరికి మీ ద్వారా ఈ ప్రపంచానికి సోదాహరణంగా మొన్నొకసారి చెప్పారు ఈ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి మా మేము కూడా అదే చెప్తున్నాం ఏదైతే మా ఎంపీ గారు చెప్పారో అదే రీతిలో ఆ రకమైనటువంటి వక్ర మార్గంలో విచారణ జరుగుతుంది ఆ రామ్ సింగ్ అనేటువంటి అతను ఏదైతే వక్ర మార్గంలో విచారణ చేశాడో సుప్రీంకోర్టు అది నిజమని నమ్మిందో అతన్ని పక్కన పెట్టమందో ఆ రకంగానే వెళ్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా కూడా న్యాయ అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేది నేను నమ్ముతున్నాను చంద్రబాబు నాయుడు మేము ఒకటే అంటున్నాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే విచారణ ఏం జరిగింది ఏం చేశావు ప్రిలిమినరీ రిపోర్టులో ఏముంది మీ పోలీసులు ఏం చేశారు ఏదయ్యా అంటే మీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వ వ్యవస్థ హత్యాయత్నం జరిగినటువంటి గంటలోపే రాష్ట్ర డీజీపీ వచ్చి ఇది గుత్తుత్తి హత్యా ప్రయత్నం అని చెప్పని మాట్లాడటం అనేది అది మీ శీలానికి అంతకన్నా మచ్చుతుంది ఇంకేం లేదు మీ ప్రభుత్వం ధర్మబద్ధంగా విచారణ చేస్తుంది మీ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందన్న దానికి అంతకన్నా వేరే ఇంకొక కొలమానం అక్కర్లేదని చెప్తూ కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంలో కానీ లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చివరి రోజుల్లో చివరి మాసాల్లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య దర్యాప్తులో కానీ పూర్తిగా ప్రభుత్వం తప్పుడుతనంతో పోలీసుల మీద ఒత్తిళ్లతో ఆ కేసులన్నింటినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేసిందనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఆ కాగితాలు బయటకు వస్తున్నటువంటి విచారణ పరమే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అన్ని వ్యవస్థల్ని
ఏమార్చి మానిప్యులేటర్ గా ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో పెద్ద సిద్ధాస్తుడు ఏదైనా వసపరుచుకోవడంలో గాని ఏదైనా ఏమార్చడంలో గాని గొప్పవాడిగా గొప్ప పనివాడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని కూడా నడుస్తున్నాడు అనేది ఇప్పటికే మా ఎంపీ గారు పలుమార్లు చెప్పారు సునీత గారు వివేకగారి కుమార్తె సునీత గారు లేదా ఈ రామ్ సింగ్ గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిళ్ళకు లొంగి అంటే వారి ప్రలోభాలకో లేకపోతే వారి యొక్క ప్రభావానికో లోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అర్థం కాలేదు।